ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుటకు టీసీ అక్కర్లేదని చెప్పడం చాలా దురదృష్టమని తూర్పు గోదావరి జిల్లా ప్రైవేట్ విద్యా సంస్థల ఫెడరేషన్ న్యాయ సలహాదారుడు ఎం శ్రీ విజయ అన్నారు. శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పడిపోయిన విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి తప్ప వేరు కాదని అన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వలన తమ స్కూల్స్ లో విద్యార్థుల సంఖ్య తగ్గిపు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరుకున్నాయని విజయ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్యదర్శి సురేష్ కాకినాడ, నగర అధ్యకులు విజయ్ కుమార్, బ్యూరో అధ్యకులు పి నరసింహమూర్తి నారాయణ మరియు ఇతర విద్యా సంస్థల అధిపతులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలలో టీసీ ఇచ్చేటువంటి విషయాల్లో విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తీసుకురాకూడదనేటువంటి ప్రధానమైన అంశం పేర్కొందాం పేర్కొంది. రెండో పక్షం టీసీ ఇచ్చే సమయంలో యాజమాన్యాలకి 50% ముందు ఫీజు కలెక్ట్ చేసుకుని రిమైనింగ్ 50% 6 మంత్స్ లోపల కడతాననేటువంటి రిటర్న్ డిక్లరేషన్ వేరేటి దగ్గర తీసుకుని టీసీ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఈ రోజున ఉత్తర్వు పేర్కొంది. కానీ రాష్ట విద్యాశాఖ మా అనుమతి లేకుండా మా ప్రమేయం లేకుండా ప్రైవేట్ పాఠశాలల యూజర్ ఐడి లాగిన్ లోకి ఎంటర్ అయ్యి మా చైల్డ్ ఇన్ఫో డేటాబేస్ లో మా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్ని ఆన్లైన్ ద్వారా వేరే స్కూల్స్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి తీవ్రంగా